గుడ్డలు బొమ్మ తేవడం జరిగింది. హైదరాబాద్లో ఎగ్జిబిషన్కి పోతే చూసినాం ఆడ గుడ్డలు బొమ్మ. చూసే వరకు ఎంత అనంటే 10 రోజుకు గంటకు 250 కిరాయి అన్నాడు. అంటే చేసడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 10 రోజులు టైం పడుతుంది అన్నాడు. 10 రోజులలో రమ్మన్నాడు, చేసిస్తా అన్నాడు. 10 వేలకు బొమ్మను కొనుక్కురావడం జరిగింది. ఈ బొమ్మ వేసుకున్నప్పుడు కోతులు అనేది పారిపోతున్నాయి అన్నట్టు. ఈ పంట నష్టం ఏం జరగట్లేదు. కాకర, బీర, మక్క ఈ వీటికి కొంచెం ఇప్పుడు కాపల ఏం లేకుండా అయిపోయింది. ఈ బొమ్మ వేసుకున్నప్పుడు కోతులు అనేది ఉండేవి, పారిపోతాయి. 15 రోజుల దాకా రావు కోతులు. మళ్ళీ అప్పటికిప్పటికి మాకు పంటకు ఎలాంటి నష్టం లేదు. మంచిగానే ఇప్పుడు కోతులు అయితే పారిపోవడం జరిగింది. ఈ ఎక్కడున్నా కానీ 10-15 రోజుల దాకా అయితే రావు కోతులు. ఈ ఏరియా రైతులం మొత్తం 100 ఎకరాల రైతులం మొత్తం అందరం కలిసి కొట్టినా కానీ చెట్టు ఎక్కితే ఈ చెట్టు ఎక్కితే అది కాపు అది ఎక్కితే ఇది కాపు పొద్దుదాకా చెట్ల పంటుంటే మేము గెట్ల పంటున్నాం. ఇప్పుడు ఈ గుడ్డెలు బొమ్మ తీసుకొచ్చిన కాడికేని చెట్టు మీద ఉన్న కోతి కూడా దుంకుతుంది. తమను ఒక కోతి చూడనుంటే కూడా చూసిన కోతి ఆ కోతిని కొట్టుకొని తీసుకుపోతుంది. మరి ఏది సిమెంట్ తింటానంటే అట్లా ఈ గుడ్డెలు బొమ్మతో దాదాపు మా ఏరియాలో 100-150 ఎకరాల రైతులకు కూడా మేలు జరుగుతుంది. అప్పటికిప్పటికి చాలా నిమ్మలంగా ఉన్నాం, నీటుగా ఉన్నాం. చేనులు కూడా మంచిగా ఉన్నాయి. చేనులు ఖరాబ్ కాలేదు ఇప్పటికైతే. ఎప్పుడో మనం చూడనప్పుడు ఒకటి రెండు వచ్చి ఒకటి రెండు ఇటు చేస్తే మళ్ళీ బొమ్మ ఏగానే ఉరకగలుగుతాయి, తిరిగి రావట్లేదు.